హాయ్ వ్యూవర్స్, 12th week ఎలిమినేషన్ టైం వచ్చేసింది. నైట్ ఓటింగ్ పోల్స్ కూడా క్లోజ్ అయిపోవడంతో ఫైనల్ ఓటింగ్ కూడా వచ్చేసింది. ఇక కొన్ని వీక్స్ నుంచి జరుగుతున్న శ్రీ సత్య ఆపరేషన్, అలాగే ఈ వీక్ జరిగిన రోహిత్ ఆపరేషన్ ఏ విధంగా సక్సెస్ అయ్యాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఫైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాసే ఈరోజు ఎలిమినేషన్ని డిసైడ్ చేయబోతుంది. ఒకవేళ బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ జోన్లో ఆదిరెడ్డి, రాజ్ వీరిద్దరిని ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఫైమా అయితే ఆదిరెడ్డికే యూజ్ చేస్తుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అయితే ఆదిరెడ్డి ఒకసారి లైవ్ లో చెప్పడం జరిగింది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అవ్వాల్సిన అవసరం వస్తే నేనైతే సేవ్ అవ్వను అని. చూద్దాం ఏం జరిగిందో. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఈ నిన్న ఒక్కరోజు రోహిత్ కి చాలా బాగా ఓటింగ్ జరిగిందని తెలిసింది. సో తనైతే పక్క సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. సో మోస్ట్ డేంజర్ జోన్ లో ఆదిరెడ్డి, రాజ్, ఫైమా ఈ ముగ్గురు ఉన్నారు. అయితే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తన కోసమే యూజ్ చేస్తుంది అని బిగ్ బాస్ టీమ్ కి తెలుసు కాబట్టి తనని ముందే సేవ్ చేసేసి ఇక ఎలిమినేషన్ జోన్ లో ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరిని పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆదిరెడ్డి అయితే ఈ వీక్ కి పక్క సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన రోహిత్, రాజ్ వీరిద్దరి ఏవీస్ అయితే రెడీ అయిపోయినాయి, అలాగే ఫైమా ఏవి కూడా రెడీ అయిపోయింది. సో ఈ రోజు మొత్తం కూడా ఎలిమినేషన్ అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ చుట్టూ తిరగనుంది. సో ఇక్కడైతే చాలా ట్విస్ట్లు జరగబోతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు 12 o'clock లోపు మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ అయితే వస్తుంది.